నెక్స్ట్ టాపిక్ ఈజ్ సైంటిఫిక్ మెథడ్. సైంటిఫిక్ మెథడ్ మీన్స్ సమ్ సిస్టమాటిక్ మెథడ్ టు డెవలప్ సంథింగ్. ఓకే, మీన్ దిస్ అప్లైస్ for all sciences, arts or any field of research or for any new inventions, the same approach will work out. Okay, so there are several sequence of steps that will repeat for these things. So for any activity or for anything new that you want to discover or invent, some sequence of steps are needed for proper implementation of a project or anything. Okay, so the step starts with this observation and questions. So this is the first stage of scientific method. Okay. సో ఇక్కడ ఏంటంటే, మనం ఏదైనా ఒక సిచ్యువేషన్, ఒక ఇన్సిడెంట్, లేదు ఒక ప్లేస్ కానీ, ఒక మెషిన్ కానీ, ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తాం. ఈ మెషిన్ సరిగ్గా పనిచేయట్లేదు అని, లేదు ఒక పర్టికులర్ సొసైటీలో ఇలాంటి బిహేవియర్ ఉంటుంది, ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, ఇలా ఏదైనా సరే ఒక అబ్జర్వేషన్ అనేది ఫస్ట్ చేస్తాం. సో లైక్ ఎందుకు జరుగుతుంది అనే దాని మీద క్వశ్చన్స్తో స్టార్ట్ అవుతుంది. Okay, so once we come with some observations and questions, the observations and questions వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం వస్తుందంటే విల్ స్టార్ట్ రీసెర్చింగ్. Okay, so second stage లో ఏంటి, once you come up with some observations and questions, రీసెర్చ్ అంటే ఏంటి, విల్ బి సెర్చింగ్ ఇట్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్. అంతా అసలు ఇప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందా, లేదా ప్రీవియస్గా ఇంకెప్పుడైనా ఇలా జరిగిందా అనే దాని మీద రీసెర్చ్ చేస్తాం. సో దెన్ కమ్స్ ద హైపోథెసిస్. హైపోథెసిస్, సో వి రైట్ సమ్ కన్క్లూజన్స్ బేస్డ్ ఆన్ ద అబ్జర్వేషన్స్ అండ్ రీసెర్చ్. సో ఈ పర్టికులర్ ఏరియాలో ఒక ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా జరుగుతున్నాయి, ఇలాంటి డెసిషన్స్ రిపీటెడ్గా తీసుకుంటూ ఉన్నారు అన్నప్పుడు, ఈ రీసెర్చ్ తర్వాత మనకి ఒక కన్క్లూజన్ వస్తుంది. ఆ కన్క్లూజన్ని హైపోథెసిస్ అంటారు. అంటే ఇది కంప్లీట్గా నిజం అవ్వాలని గ్యారంటీ లేదు. హైపోథెసిస్ అంటే హైపోథెటికల్ థీసిస్, అంటే మనం అజ్యూమ్ చేసుకుంటాం ఈ కన్క్లూ ఈ అబ్జర్వేషన్స్ బట్టి ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది అని మనం రాసేటువంటి కన్క్లూజన్ అండి హైపోథెసిస్. సో ఈ హైపోథెసిస్ తర్వాత వన్స్ యు రైట్ సమ్ అబ్జర్వేషన్స్, వి గో ఫర్ టెస్టింగ్. సో దాన్ని టెస్టింగ్ పెడతాం. అంటే సర్వే అనుకోవచ్చు, మనకి ఆర్ట్స్లోకి వచ్చేసరికి సర్వే అవుతుంది, సైన్స్లోకి వచ్చేసరికి ఒక శాంపుల్ తయారు చేయడము, లేదు రీసెర్చ్ అనాలిసిస్, దాన్ని టెస్టింగ్ చేస్తాం. అంటే ఇది ఇలా జరుగుతుంది అని మనం అనుకుంటున్నామా, అది నిజమా కాదా అనేది టెస్టింగ్ పెడతాం. సో వన్స్ యూ టెస్ట్ డేటాని అనలైజ్ చేయాలి, టెస్ట్ పెట్టినప్పుడు మనకి రిజల్ట్స్ వస్తాయి. ఒక సర్వే ఏదో చేశారు, ఏది ఇప్పటి వరకు ఈ ఏరియాలో ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు, లేదు ఇలాంటి ప్రొడక్ట్స్ వాడుతున్నారు అనేది నిజమా కాదనేది మీరు టెస్టింగ్ సర్వే చేస్తారు, సర్వేని అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసిన తర్వాత సెనాలిసిస్ ని చేంజ్ చేస్తారంటే
ఒక రిపోర్ట్ ఒకటి తయారు చేస్తారు. సో దట్ ఆ రిపోర్ట్ అనేది ఫర్దర్గా మళ్ళీ దాని నుంచి కొత్త అబ్జర్వేషన్స్ వస్తాయి. సైకిల్ కంటిన్యూస్. అర్థమవుతుంది. సో టెస్టింగ్ మీరు సర్వే అయినా చేయొచ్చు, అదర్వైజ్ ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ లేదా ఒక డివైస్ ఏదైనా తయారు చేయొచ్చు. దాన్ని అనాలిసిస్ చేస్తారు, వచ్చిన డేటాని అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసిన దాని నుంచి మళ్ళీ రిపోర్ట్ తయారు చేస్తారు. ఫైనల్గా రిపోర్ట్ వస్తే మళ్ళీ ద రిపోర్ట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ నెక్స్ట్ అబ్జర్వేషన్స్. సో రిపోర్ట్ బట్టి మళ్ళీ మనకి కొత్త అబ్జర్వేషన్స్ ఇప్పటివరకు ఇలా అనుకున్నాము ఇలా కాదు ఒకలాంటి కన్ఫ్యూజన్స్ ఏమైనా రావచ్చు, దాన్ని బట్టి మళ్ళీ కొత్త క్వశ్చన్ అనేది రెడీ అవుతుంది. ఆ క్వశ్చన్ నుంచి ఈసారి మళ్ళీ కొత్త రకంగా వ్యూ పాయింట్స్తో మళ్ళీ రీసెర్చ్ చేస్తాం. ఇది ప్రీవియస్గా ఈ సిచ్యువేషన్ ఇంకొకలాగా ఏమైనా ఆలోచించారా, ప్రీవియస్గా ఇలాంటి సిచ్యువేషన్ అన్న రిపీట్ అయినా మళ్ళీ రీసెర్చ్ స్టార్ట్ అవుతుంది. ద ప్రాసెస్ కంటిన్యూస్. సో ఇది మొత్తం ఈ 6-7 స్టెప్స్ మొత్తానికి కలిపి మనం సైంటిఫిక్ మెథడ్ అంటాం. సో దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రీసెర్చ్, అది సైన్స్ లైన్ అయినా సరే ఆర్ట్స్ లైన్ అయినా సరే ఎక్కడైనా సరే సేమ్ రూల్స్ అప్లైస్ ఫర్ ఎవ్రీ. ఓకే, సో ఆర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ వెక్టర్స్ అండ్ స్కేలర్స్. ఓకే, సో ఈ వెక్టర్స్ అండ్ స్కేలర్స్ అనేది మీకు బేసిక్గా టెన్త్ క్లాస్ సైన్స్లో వచ్చి ఉంటుంది. టెన్త్ క్లాస్లో ఫిజిక్స్లో వచ్చి ఉంటుంది. డిస్టెన్స్ కావచ్చు, స్పీడ్ కావచ్చు, వెలాసిటీ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, ఇలాగ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి మనం మెజర్ చేయగలిగిన. డిస్టెన్స్ అని కానీ, స్పీడ్ అని కానీ, ఎనర్జీ అని కానీ, టెంపరేచర్ అని కానీ, ప్రెషర్, వాల్యూమ్, ఇలాగ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. సో వీటిల్లో కొన్నిటికి డైరెక్షన్ అనేది స్పెసిఫై చేయాల్సి వస్తుంది, ఇంకొన్నిటికి డైరెక్షన్ అనేది స్పెసిఫై చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సపోజ్ టెంపరేచర్ తీసుకున్నారు, ఓకేనండి, సపోజ్ ఈ రూమ్ టెంపరేచర్ ఒక 32 degrees ఉంది అని చెప్తున్నాను, 32 degrees centigrade. ఓకే, సో దానికి ఏమైనా డైరెక్షన్ చెప్పాల్సిన అవసరం ఉందా? సో ఈ డైరెక్షన్ తీసుకుని 32 ఉంది, ఇది తీసుకుని 33 ఉంది, డైరెక్షన్ బట్టి మారిపోయే పరిస్థితి అయితే ఉంటుంది, రైట్? సో అలాగే ఎనర్జీ తీసుకున్నాడు, ఐమ్ ఫీలింగ్ మోర్ ఎనర్జెటిక్ టుడే, ఆ సండే ఐమ్ ఫీలింగ్ డల్. సో ఎనర్జీ అనే దానికి ఏ డైరెక్షన్లో అని చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు, అంతే కదండి. సో నేను ఈ డైరెక్షన్ అయితే బాగా ఎనర్జెటిక్గా పనిచేస్తున్నాను, ఈ డైరెక్షన్లో పనిచేయట్లేదు. సో ఎనర్జీ ఇస్ ఎ ఫిజికల్ క్వాంటిటీ విచ్ డజంట్ నీడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ డైరెక్షన్. ఓకే, అదే ఫోర్స్, ఫోర్స్ అనేది తీసుకున్నారు లేదా స్పీడ్ తీసుకున్నారు, స్పీడ్ ఆర్ వెలాసిటీ. స్పీడ్ అంటే మళ్ళీ మారిపోతాయి. ఫిజిక్స్లోకి వచ్చేసరికి స్పీడ్ అండ్ వెలాసిటీ వేరు వేరు ఫిజికల్ క్వాంటిటీస్. సో వెలాసిటీ అనేది తీసుకున్నారు. సో వెలాసిటీ పరిస్థితి ఏంటంటే ఐమ్ ట్రావెలింగ్ విత్ సర్ట్ వెలాసిటీ, లేదా యాక్సిలరేషన్ తీసుకున్నారు, వెలాసిటీ అనే 50 km/h ట్రావెల్ చేస్తున్నాను అనేది. అప్పుడు వెలాసిటీ అనేది డైరెక్షన్ అవసరం అవుతుందా? ఐమ్ ట్రావెలింగ్ విత్ 50 km/h. స్పీడ్ అనే దానికి డైరెక్షన్తో పని లేదు, నేను 50 km/h ట్రావెల్ చేస్తున్నాను అంతే. అదే వెలాసిటీకి వచ్చేసరికి డైరెక్షన్ ఇన్ఫర్మేషన్ అనేది కావాల్సి వస్తుంది.
సో ఇలాగా రెండు డిఫరెంట్ డైరెక్షన్లో పుల్ చేస్తున్నారు, దీని రిజల్ట్ ఏంటి ఏ డైరెక్షన్లోకి వస్తుంది అనేది క్వశ్చన్. సో అక్కడ ఏంటంటే దెర్ ఆర్ టూ లాస్, ఒకటి ట్రాంగిల్ లా అంటారు, రెండవది ప్యారలోగ్రామ్ లా అంటారు. సో ప్యారలోగ్రామ్ అంటే ఏం చేస్తారంటే దీంతో కంప్లీట్గా ఒక ప్యారలోగ్రామ్ కంప్లీట్ చేస్తారు. సో రెండు వెక్టర్స్ని ఒక క్లోజ్డ్ సర్క్యూట్ డిజైన్ చేస్తారు. దెన్ ద డయాగ్నల్ ఆఫ్ ద ప్యారలోగ్రామ్ విల్ గివ్ యూ ద రిజల్ట్, వీడు ఏ డైరెక్షన్ మూవ్ అవ్వాలి, ఎంత దూరం మూవ్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి పుల్ చేశారు, వీడు పుల్ చేస్తే ఇంత దూరం మూవ్ అవుతాడు ఈ డైరెక్షన్, రెండో వాడు పుల్ చేస్తే ఈ డైరెక్షన్ ఇంత దూరం మూవ్ అవుతాడు. రిజల్ట్ ఇద్దరు కలిపి పుల్ చేస్తే ద పర్సన్ విల్ మూవ్ టు దిస్ డిస్టెన్స్ ఇన్ దిస్ డైరెక్షన్. దానికోసం ఏంటి, ఒక ప్యారలోగ్రామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ ప్యారలోగ్రామ్లో డయాగ్నల్ అనేది గివ్స్ ద రిజల్ట్ ఎడిషన్ ఆఫ్ టూ వెక్టర్స్. అదే దిస్ ఇస్ ప్యారలోగ్రామ్. రెండవది ట్రయాంగిల్ లా ఉంది. సో ఇదేం చెప్తుందండి, వెక్టర్స్ని ఎప్పుడైనా సరే జాయిన్ చేసేటప్పుడు హెడ్ టు టెయిల్ జాయిన్ చేయాలి అని చెప్పి. సో వెక్టర్కి ఏంటి, ఇట్ హ్యాస్ బోత్ డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ రెండు మార్చినంత వరకు మీరు ఎక్కడికైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఇది డైరెక్షన్ ఉంది, దీని డైరెక్షన్ మారకూడదు, దీని లెంత్ మారకూడదు, అది ఎక్కడికైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. షిఫ్టింగ్ టు దిస్ లొకేషన్, షిఫ్ట్ చేసి ఇప్పుడు దాన్ని టెయిల్ టు హెడ్ కనెక్ట్ చేయాలి. సో రెండు వెక్టర్స్ ఇచ్చారు, వాటిని సమ్ చేస్తే యాడ్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది అంటే ఆన్సర్ ఏంటంటే దీన్ని హెడ్ టు టెయిల్ జాయిన్ చేయాలి, ఫైనల్ టెయిల్ టు హెడ్ ఈస్ ద రిజల్ట్. సో ఈ ప్యారలోగ్రామ్లో అయినా ట్రయాంగిల్లో అయినా సరే మనకి రిజల్ట్ అనేది సేమ్ వస్తుంది. సో ఇచ్చిన రెండు వెక్టర్స్తో ప్యారలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసి